వెంకోస్ వెయిన్స్ కాళ్ళలో శరీరవాపు బాధ నుండి శాశ్వత నివారణ ఏవిస్ హాస్పిటల్. కర్నూల్లో తల్లి కూతుర్ల హత్య. నవవధువు ఆమె తల్లి స్పాట్ డెడ్. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న తండ్రి. వరుడు కుటుంబ సభ్యులు పరార్. వారిపైనే అనుమానాలు. అసలేం జరిగింది? కర్నూల్లో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. చింతలమణి నగర్ లో తల్లి కూతుర్లు హత్యకు గురయ్యారు. 14 రోజుల క్రితమే పెళ్లైన నవ వధువు ఆమె తల్లిదండ్రులపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కూతుర్లు అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు భర్త ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అసలేం జరిగింది? కూడా ఆరని నవ వధువు దారుణ హత్యకు గురైంది. ఈ దాడిలో ఆమె తల్లి కూడా మృతి చెందింది. తీవ్ర గాయాల పాలైన తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. హత్యకు కారణం కుటుంబ కలహాలనే తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు రమాదేవి దంపతుల కుమార్తె రుక్మిణీదేవి. 14 రోజుల క్రితమే రుక్మిణికి శ్రవణ్ కుమార్ తో వివాహం చేశారు. శ్రవణ్ కుమార్ ఐసిఐసి బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు. రుక్మిణీదేవి, రమాదేవి, వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో ఉండడం చూసే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులొచ్చి పరిశీలించగా రుక్మిణీదేవి, రమాదేవి అప్పటికే మృతి చెందారు. గాయాల పాలైన వెంకటేశ్వర్లను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కొత్తగా పెళ్లైన ఈ జంట మధ్య వివాదాలే కుటుంబ గొడవలకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రుక్మిణి భర్త, మామ కలిసి వారిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కూరగాయలు తరిగే కత్తితో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రవణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు పరారయ్యారు. దీంతో శ్రవణ్ కుమారే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల ఎంక్వైరీలో వెల్లడి కానున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మనం ప్రజెంట్ కర్నూలులో ఉన్నామండి. యాక్చువల్గా వీళ్ళకి మ్యారేజ్ అయ్యి కేవలం 14 డేస్ మాత్రమే అయినది. మనకు పూర్తి సమస్య ఎందుకు పూర్తిగా తెలియలేదు. కానీ వాళ్ళు చిన్న ఘర్షణ జరగడం వల్ల ఆ ఘర్షణలో అమ్మాయి వాళ్ళ తల్లిని స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా సివియర్ ఇంజురీస్ అయినాయి. ప్రజెంట్ అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి అతను అవుట్ ఆఫ్ డేంజర్గానే ఉన్నాడు. ఈ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు ఎవరైతే మనకు అక్యూజ్గా భావిస్తున్నామో ఆ అబ్బాయి వచ్చేసి ఐసిఐసి బ్యాంక్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడని తెలిసింది హైదరాబాద్లో. వీళ్ళకి మ్యారేజ్ జస్ట్ 14 డేస్ మాత్రమే అయింది. కారణాలంటే పూర్తిగా అంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి ఏదైనా సంసార సమస్యలు ఉండొచ్చని అనుకుంటున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంది. అందులో గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. తను ప్రజెంట్ మాట్లాడగలుగుతున్నారు. లేదండి, వాళ్ళంతా పారిపోవడం జరిగింది ఇక్కడ నుంచి. వాళ్ళ కోసం ఆల్రెడీ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా తొందరలో పట్టుకునేసి విషయం కనుక్కుంటాం.